నిరుపేదల ఇళ్లపై అధికారులు విరుచుకుపడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 150 కుటుంబాలను రోడ్డున పడేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరంలో ఘటన చోటు చేసుకుంది. ఆలయం ఎదురుగా ఉన్న ఇళ్లను జేసీబీలతో కూల్చేశారు. దీంతో ఆ కుటుంబాల వారందరూ పిల్లా పాపాలతో రోడ్డున పడ్డారు. ఇళ్లకు ఉన్న కరెంటు మీటర్లను కూడా అధికారులు తీసుకుపోయారని బాధితులు వాపోయారు. దేవస్థానం భూముల్లో ఇళ్లు కట్టుకున్నారని అందుకే కూలగొడుతున్నామని అధికారులు చెప్తున్నారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని తెలిపారు. సీఎం జగనన్నే తమను ఆదుకోవాలని శాశ్వత పట్టాలు ఇవ్వాలని కోరుతున్న బాధితులతో మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్షణముక్తేశ్వర స్వామి కొలువైన ఉద్దేశం పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని నమ్ముకుని పడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ఈ గుడికి ఆనుకుని గుడి దగ్గర జీవిస్తున్నారు. వీళ్ళందరూ బ్రిటిష్ కాలానికి ముందే అంటే దాదాపు 120 సంవత్సరాల కంట ముందు నుంచి ఇక్కడ చిన్న చిన్న ఇల్లు ఊరు గుడిసెలు వేసుకుని వాళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారు. హఠాత్తుగా నిన్న సాయంత్రం ఇక్కడ ఇల్లున్నాయి. తెల్లారితే ఆ ఇల్లు మొత్తం నేలమట్టం అయ్యాయి. ఇక్కడ ఉన్న ఈ బలహీనులందరూ కూడా నిరాశలే అయిపోయారు. వీళ్ళకి కనీసం మీ ఇల్లు కొట్టేస్తున్నాము, మీరు దారి ఇంకో దారి చూసుకోండి అని కూడా చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున తెలతెలవారుతుండగా జరుగుతుంది. అధికారులు చేసిన దారుణం. వీళ్ళు అందరూ పిల్లా పాపలతో కట్టాబుట్టలతో రోడ్డు మీద ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఇక్కడ ఇలా జరగడానికి కారణం ఏంటి, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి. ఏం జరిగింది, మేము నెర లేక కట్టుకున్నామండి. ఇక్కడ పెద్దలు ఇప్పుడు కట్టారండి, అమ్మిని కొనుక్కున్నామండి. అందు గురించి మాకు పట్టకాంతు పన్నుకాంతండి. మాకు కరెంటు బిల్లు, కోటా సీటు, ఆధార్ కార్డులు అన్ని సంపాదించుకున్నామండి. పిల్ల పాపలతోటి ఉంటున్నామండి. ఇక్కడ ఉంటే అదృష్టిగా వచ్చేసి ఇళ్ళు తీసేసారు. మాకు వాళ్ళు ఇంకా 60-70 ఇళ్ళు దాకా ఇంకా ఉన్నాయండి. మాకు పట్టాలు తెప్పించారండి. జగనన్న మాకు సాయం అయ్యి తోడు ఉండాలండి. సార్ చెప్పండి, మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? మీకు ఇళ్ల పట్టాలు ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు. కాదు, మేము ఇక్కడే ఉంటున్నాము చాలా కాలం నుంచి. అప్పుడు మీకు ఎవరికి చెప్పకుండా ఇలా ఎందుకు జరిగింది? మీరు ఏమనుకుంటున్నారు, ఏమి ఏం చేద్దాం? నమస్తే అండి, నా పేరు విజయ శ్రీధర్ అండి. నేను ఇక్కడ గత నాకు పుట్టిన దానికి నేను ఇక్కడే ఉంటున్నానండి. నేను ఇక్కడ ఉండే నాకు ఇద్దరు పిల్లలు. నేను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని అండి. నేను ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకుని అక్కడ పిల్లలతో ఉంటూ దాని మీద వ్యాపారం చేసుకుంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామండి. సడన్ గా వచ్చి ఒక నోటీసు కానీ ఏమి మాది ఆల్రెడీ ఈ విషయం కోర్టులో ఉండగా కూడా కోర్టులో నడుస్తుంది కదండి అని నేను తీదమ్మా తీసేయలేని తీసేయండి అన్నారు. మేము తీయలేమంటే మాకు ఎటువంటి నోటీసు అన్నా మీరు జారీ చేయండి. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము తీస్తామంటే కోర్టులో నడుస్తుంది కానీ నోటీస్కి బలకదని అడిగామండి. అని అడిగినా మీరు సడన్గా వెళ్ళిపోవాలి కుదరదు అని చెప్పేసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చేసి మీరు ఇవన్నీ ఖాళీ చేయకపోతే మా అన్నిటితో కొలగొట్టేస్తామని చెప్పారు. మేము మీరు ఇందులో ఉన్నా సరే ఇంటి నుంచి కొలగొట్టేస్తాం. మీరు ఇక్కడ నుంచి ఉంటాం, వీళ్ళు దేవస్థానం వారి స్థలం, మీరు ఇక్కడ ఉంటాం వీలు లేదని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపేయడం జరిగింది. జగనే మా చూడండి, ఏమన్నా చేస్తే మాకు ఇల్లు పట్టాలు ఇప్పించి మమ్మల్ని ఇక్కడ స్థిరాస్తులుగా చేస్తారని మేము ప్రభుత్వాన్ని జగన్ గారిని కోరుకుంటున్నామండి. బ్రహ్మ మీరు ఖాళీ చేశారని చెప్పేసి నిసం తీసుకొచ్చి పడగొట్టేశారు సార్. రోడ్డు మీద పడిపోయారు, మాకు న్యాయం చేసుకుంటారు. ఇప్పుడు సూర్యనారాయణ గారు మాకు బలోగీతం ఇచ్చి ఆయన రాబట్టి ఇది వెలుగులోకి రావటం జరిగిందండి. ఈ ఎమ్మెల్సీ ఇప్పుడు సూర్యనారాయణ గారు మాకు అందరికీ న్యాయం చేస్తారని నిన్న కలెక్టర్ గారి దగ్గర కూడా ఇదే జనం వెళ్ళి ఎవరి కోసం అంతా చెప్పుకుని వీళ్ళంతా కూడా ఆయన అందరినీ పిలిపించి దీని మీద ఎంక్వైరీ చేసి మీ అందరికీ నేను జగన్ గారి దృష్టిలో పెడతాను. 26వ తారీఖున జగన్ గారు వస్తున్నారు, వాళ్ళ దృష్టిలో పెట్టి మీకు పట్టాలు ఇల్లు కట్టించిస్తానని మా కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే చైర్మన్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ గోస చెప్పుకోవడం జరిగిందండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అర్ధరాత్రి ఎవరికి కనీసపు అనుమానం కూడా లేకుండా అంటే వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి తలతల వాడుతుండగా వచ్చారు. వీళ్ళందరినీ సామాన్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్ళని బయటకు పంపించేశారు. వీళ్ళ పిల్లల్ని ఎక్కడ ఉంచాలో కూడా వీళ్ళకి అర్థం కాని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్తో ముక్కామల చక్రధర్.
స్వతంత్ర కోనసీమ జిల్లా ప్రతినిధి.